నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ ఆది శేషు శృంగేశ్వర ఛానల్. ఈరోజు ప్రాంక్ గౌరవిందో తెలుసా? లాఫింగ్ స్టార్. హాయ్ ఫ్రెండ్, మా మీద ప్రాంక్ ఏముంది, ఎట్లుంటుంది అనేది మీరే ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. చూసే ముందు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుతా అని చెప్తున్నా, నచ్చిన వాళ్ళంతా ఒక లైక్ చేసుకోండి. లాఫింగ్ స్టార్ని పిలిపించనా? హాయ్ ఫ్రెండ్. లాఫింగ్ స్టార్తో సిట్టింగ్ వేస్తాం. ఆయనకేం చెప్పలే, కెమెరా ఉందని. ఆయన అడుగుతా, ఆయన ముందుకి ఎవరో వాళ్ళు లవ్ మీ లవ్ గురించి అన్నీ అడుగుతా, చెప్తాడు మీకు ఫుల్ ఫన్ను. ఏ లాఫింగ్ స్టార్ వచ్చాడే, వచ్చాడు రావనా. మామా, ఏంది సిట్టింగ్ వేసినావు? సిట్టింగ్ వేసింది నీకోసమే. అయ్యే, మనకు అవసరం లే. అవసరం లే, అది ఒకప్పుడు. ఇప్పుడు తావా మామా నా కోసం ఒకసారి? హాయ్ అల్లుడు. హాయ్ ప్రిన్స్. ఎంత దూరం అయింది మామా మాట? ఓకే బాయ్ ఫ్రెండ్. నువ్వు నవ్వేలోపు ఈ గ్లాస్ తీసి మందు పోసి తాగి ఇంటికి పోవచ్చు మామా. అల్లుడు అలవాట్లేదు, ఇప్పుడు మానేసా. ఏ, ఇది కార్తీక మాసం కదా. కార్తీక మాసం అయితే వద్దు, నేను మానేసా. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయ్యి కదా, ఇంకా రాలే. తాగు మామా. అల్లుడు చూడు ఒకసారి వాసన చూడు. తిమ్మిడి చేదు నరాలు చూడు ఎట్టున్నాయో. ఒకసారి వాసన చూడు. చూడు. రావా హయామి, రావాలా? తాగు మామ. ఏముంది మామా, నువ్వు తాగాలి ఇప్పుడు. నువ్వు తాగితేనే ఇప్పుడు నీతో మాట్లాడాల. తాగితే మాట్లాడతా ప్రశాంతంగా. మామతో తాగితే మాట్లాడ ప్రశాంతంగా. మామా నేను నిన్ను ఒకటి అడగాల. ఏంది? ఒకటి అడగాలండ. పిల్లని మటుకు అడగమాక, పిల్లని మటుకు అడగమాక. పిల్లలే వద్దులే, నాకు మోకాలు చెప్పలు అరిగిపోయినాయి. ఏంది మోకాలు చెప్పలు అరిగిపోయినాయి అంటే? అయిపోయినాయి. నిన్ను ఒక అత్త అడిగింది మామా, నిన్ను ఒక అత్త అడిగింది మామా. ఏంది వద్దు వెళ్ళిపోయింది, దూరం పెడతా. అంటే నీకు నచ్చదా లేకుంటే రొంత పోసిన బాధ అట్టనా? చూడు రొంతనా, చాలే అడబెట్టు. అది పద్ధతి అండి, ఏంది రొంత పోసి తిడదాం మాదిరి తప్పు రాదు. వచ్చి ఫుల్గా పోయాలా, చంపితే ఉండే సమయం ఫుల్గా. ఎవరు ఫ్యాన్స్? ఫ్యాన్స్ మళ్ళీ చేయమను, మళ్ళీ చేయమను. హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఓకే బాయ్. మాల్లుడు ఏమైనా సిట్టింగ్లో ఉన్నామో ఇప్పుడు, మాల్లుడు ఏమైనా సిట్టింగ్లో ఉన్నామో ఒకరో పెట్టేయండి. మాలుడు లెగ్ పీస్ తెచ్చాడు, మాలుడు లెగ్ పీస్ తెచ్చాడు. ఏందో దీన్ని పీకుతామా? అది నాకు అనిపిస్తుంది. ఇక ఏం కాదు ఫ్రెండ్స్, మళ్ళీ చేసాను ఆలోచన కానీ. తిను, మనే తింటామాజమన్నా నీకు. నీకు ఒకటి చెప్పాలా, అల్లుడు గిఫ్ట్. చెప్పేది అల్లుడు గిఫ్ట్ అండి. ఇదే అల్లుడు గిఫ్ట్. ఇదే మామా, నువ్వు ఉంటాయి ఎన్ని ఉంటాయి మా అల్లుడు మాత్రం ఏందో అట్ట వద్దులే మామా. ఇదంట తిను మామా. ఎంత చేసా లెగ్ పీస్ ఇచ్చా? నువ్వు చేస్తా ఇచ్చా ముందు నా కోసం కొరకు. ఏదో పిల్లని ఇచ్చేదానికి పెడతావు అంటే వచ్చినా గానీ. మన ఒక ఇష్యూ జరిగింది తెలుసా నీకు? నువ్వు ఆమె ఒక ఆయమని చూసి నవ్వినావంట. వాళ్ళు పెద్ద రచ్చ చేసినారన్న, ప్యామ పెళ్ళండి చేసుకుంటే నిన్నే చేసుకుంటుందంట. వేసుకో, వేసుకో నీకే. తాగు. మరి ఇది
ఉత్తర ఎత్తావా ఎత్తు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పదహైదు అమ్మని అమ్మ బాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది అది బిడ్డ మజా కూడా అడ్డుకోలేడు రాజా వాడితో ఏం పని లేమ్మా వాడు వాడు కొడతా అండి నిన్ను నన్ను కొడతాను అంత దైన్యం ఉందా అగ్గిబిడ్డ మజ్జగానికి నిన్ను అంటిస్తా అంటాడు వాడు అగ్గిబిడ్డలతో వేసి అగ్గుబిళ్ళు వేసి అంటించాడంట నాతో మన్ననే అన్నాడు అన్నమాట మన్ననే అన్నాడు నాతో మన ముందర బచ్చాగాడు మన ముందర బచ్చాగాడు చెప్తాను కదా వాళ్ళు ముందర బచ్చాగాడు ఏమో నిన్ను ఇష్టపడుతుంది నువ్వేం చెప్తావు నువ్వు అంటే ఇష్టం అంట ఆమెకు ఎవరు బాయ్ నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అనేప్పుడు ఆమె మనసు తగిలిందంట ఆ మనసుకు అదే రాలేజ్ అంటే ఏదో ఏ మనసుకు తగిలినట్టు ఆ మనసు ఈ మనిషి అంటున్నా అంటే కదా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అని నవ్వుతాను ఏమంటే ఎట్లా ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఆమె అద్దీని కనెక్ట్ అయిపోయింది ఆమె అద్దీని కనెక్ట్ అయిపోయింది నువ్వు బాయ్ ఫ్రెండ్స్ కూడా అనేవంటున్నావు ఆమె దానికి బాధపడింది ఆమెకు అంత బాధ నువ్వు నువ్వు అంత ప్రేమగా హాయ్ అని మళ్ళీ బాయ్ అంటే బాధే కదా మామా తప్పు మామా అమ్మ నిన్ను ఇష్టపడుతుంది మామా కూర్చో 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 చెప్తా అట్ట కాదు ఆయన పెళ్లి చేసుకో పెళ్లి ఇది కాదు నీకు కూడా బాయ్ చెప్తా ఇప్పుడు నీకు కూడా బాయ్ చెప్తా ఇప్పుడు నీకు అగ్గిపెట్టి మచ్చాక వీళ్ళందరికి స్వయంవరం పెడతాం స్వయంవరం పెళ్లి కూతురా ఏం పెళ్లి కూతురా ఎవడు పెళ్లి కూతురు చెప్తే స్వయంవరానికి నేను పోతా అర్జును నేనా లేకపోతే ఎవరు కర్ణుడు వాళ్ళు చెప్తే వాడు దొంగ వాడు దొంగ అగ్గిపెట్టి మచ్చాక నువ్వు హీరో నేను హీరో హీరో ఒకసారి తలకాయ దుక్కో వద్దులే వద్దులే ఇప్పుడు లేడు దూ ఎవరు సెల్ తెలుసా తెలీదు అన్న స్టైలా నాకు అట్ట అనిపించలేదు నాకు అట్ట అనిపించలేదు నాకు అట్ట అనిపించలేదు నాకు అట్ట అనిపించలేదు నువ్వు పానుకోవాలి కాదు హార్ట్ లో ప్రాణం ఇస్తా హార్ట్ లో ప్రాణం ఇస్తావా నువ్వైనా నువ్వు ఆ కళ నీ కళ లేదు ఏ కళ శశికళ శశికళ నిన్ను అడిగిన అమ్మాయి ఆమె పేరు నిజం మామా అమ్మాయి అడిగింది నిజం నీ ఫోన్ నెంబర్ అడిగింది ఒకసారి ఫోన్ మాట్లాడుతుంటది ఏం చేద్దావు ఎట్లా ఏమో నీకు వద్దా నాకు కళ వద్దా ఏ కళ శశికళ ఆయమ కాదు స్వామి తప్పకల కాదు స్వామి ఆయమ కాదు నీకు ఆయమ కాదు నీకు వద్దు కదా అయితే మా మామ వేరే లవ్ లో ఉన్నాడని చెప్తా శశికళ అంటే తమిళనాడు వరకు పోయినా గుంటి నాగరాజేంద్ర నిన్ను ఎందుకు ఏ ఏడగానే చాడు బూడుచా అన్నాడంట ఆడ బుడుతాడా నన్న నిన్నే గుంటి నాగరాజు ఇది ఒకసారి ఫోన్ చేయి కాదు అన్నాడు దీనికి ఏమంటావు ఏం చేద్దాం అంటున్నా ఫోన్ ఏమిలే ఫోన్ ఏమిలే వద్దు 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 దానికి ఏమంట దానికి ఏమంట దానికి ఏంది అది గుంటి నాగరాజు అంటే లేడీసా కాదు కాదు పంచ గుంటి నాగరాజు ఏమంట అంత లేదు నేను ఎందుకంటాడు అని అంత లేదు ఎందుకంటాడా అంటే టిక్ టాక్ లోంచి గొడవలు ఉన్నాయి కొన్ని అబ్బో చాలా ఉన్నాయి కొట్టినావు నువ్వు గుండి నాగరాజు మనమా కొట్టడం కాదు మాటలతో తిట్టాం ఏత్తం అంటే బాణం యాడికి ఫోన్ చేస్తావు ఇప్పుడే వద్దు 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 అట్టని కాదు అడిగి మీ ఇద్దరి మధ్య ఏమి వివేదాలు ఏమి పోట్లు పాటలు ఏమి లోట్లు పాటలు ఏమి లోట్లు పాటలు గిట్లు పాటలు ఏమి లేవు నా గురించి ఎందుకు ట్రోల్ చేస్తావు అని అడిగిన చెప్ప చేయమాకు ఇంకేమిట నీకు దండం స్వామి నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు అన్నాడు సరే తప్పుకో నా దావు నుంచి అని చెప్పిన తప్పుకున్నాడు సరే తప్పుకున్నా పో అన్నాడు పోయినా ఇప్పుడు సినిమాలో లేకపోయినా నువ్వు తోపు మామా కాదు మామా నీ గురించి నీ లైఫ్ స్టైల్ ఏంటంటే అట్ట నువ్వు తలకాయ నొప్పి తలకాయ తిందామంట దీని గురించి ఏమంటే దీన్ని ఏం తలకాయ తిందామంట అందరూ అంటారు మామా తలకాయ నేను తిన్నాను తలకాయ మాంసం తింటా అంతే కానీ తలకాయ నేను తిన్నాను తలకాయ మాంసం తింటా అంతే కానీ తలకాయ తిన్నామంటావా తలకాయ ఉడికి ఇప్పుడు కొంతమంది వచ్చా అంటారు తొక్కేదానికి వాళ్ళని తొక్కి పోవాలా మనం పైకి తొక్కి పోవాలా తొక్కి పోవాలా తొక్కే పోతాంలే తొక్కే పోవాలా అది తొక్కకుండా ఎట్ట పోతావు పైకి సరే అయితే మళ్ళీ నిన్ను తొక్కుతారు యాడికి వాళ్ళని తొక్కితే కాలేజీ చెక్కుతావు ఒక్కొక్క నా కొడుకి ఫస్ట్ నువ్వు తొక్కాల అది నాన్న తొలకొచ్చి ఒక్కొక్క నాడు చెక్కి నీళ్ళు లాపుతాం మా అమ్మ ఇంటా ఇంటా
నీ మాట కాదని నేపద్దు పని చెప్పు. ఏం జరిగి చెప్పు. మా మాట ఇంతే ఇను తాగమంటావా? అంటే మంట కూర్చుని మన తాగమంటావా? తాగమంటావా? మా మాట చెప్పు. నువ్వు చెప్పు తాగుతా. తాగమంటావు చెప్పు. అలవాటు నీకెందుకు లేని ఆడబెట్టు. తాగమంటావు చెప్పు. ఓ ఓపరేషన్ చేయమాక అంటెంగు. ఓ ఓపరేషన్ చేయమాక అంటెంగు. మధ్యలో ఒక మూత కూడా తాగలేవు కానీ